నా మాట జాగ్రత్తగా విను. ఈ సినిమాలన్నీ వదిలేరా. మండియాలోనో శ్రీరంగపట్నంలోనో ఒక స్టూడియో ఓపెన్ చేయి. ఈ భూమి బద్దలైపోయినా సరే పెళ్లిళ్ళు మాత్రం జరుగుతూనే ఉంటాయి. బాగా సంపాదించుకోవచ్చు. ఏంటి పెళ్లి ఫోటోలు తీయాలా? రేయ్, నేను కెమెరామ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, అయి తీరుతాను, చూస్తూ ఉండు. ఏదో పాడిందే పాటరా పాజిబల్ల దాసరా అని ఈ మాట నాలుగేళ్ల బట్టి వింటూనే ఉన్నాను. నేను చూస్తాగా నువ్వేం పీకుతావో. చూసిన చాలుగాని, ముందు నీళ్లు పట్టు. ఏ, లైట్ ఎందుకు ఆఫ్ చేసావురా? రే, నేను ఆఫ్ చేయలేదురా, అదే ఆఫ్ అయింది. ఉండు, చెక్ చేస్తాను. ఏమైందో తెలియట్లేదే. రే, నీ దగ్గర టార్చ్ ఉందా? ఉండు. దొరికింది. రే, ఇది ఆన్ అవ్వట్లేదురా? అది ఆన్ అవ్వట్లేదా? అయ్యో, ఇప్పుడు ఏం చేద్దావురా? నాకేం తోచడం లేదు. ఏంట్రా అది? నాకేం తెలుసు. భయం వేస్తోందిరా, త్వరగా ఆన్ చేయరా. నువ్వు భయపడకురా, ఇంకోసారి చెక్ చేస్తాను. ఆన్ అయింది. టార్చ్ కూడా ఆన్ అయింది. ఎడుచుడు, ఏంట్రా అది? ఏదో రాయి పడిపోయినట్టుంది. అది జారిపడినట్టుగా ఉందా? ఎవరో ఎత్తి పడేసినట్టుంది. ఉండు, వెళ్ళి చూస్తాను. ఎందుకురా వెళ్తాం? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదా. ఎందుకురా భయపడతావు? ఇలాంటి కొత్త ప్రదేశాలకు వచ్చినప్పుడు నార్మల్గా ఉండేవి కూడా మనకు విచిత్రంగా కనిపిస్తాయి. పద చూద్దాం. ఈడొకడో. రేయ్, నిప్పు కొంచెం పెద్ద చేయి, బాగా చలేస్తుంది. ఇక నా కాలే పెట్టాలి, చూస్తున్నావు కదా. నీ కాలేం పెట్టక్కర్లేదు కానీ కొంచెం పెద్ద చితుకులే చాలు. కొంచెం తిని చూడు ఎలా ఉందో. ఇప్పుడు నేను బాగాలేదంటే మాత్రం ఏదైనా హోటల్కి వెళ్ళి తినగలవా ఏంటి? నోరు మూసుకుని తినాల్సిందే, తప్పదు. ఇంకాసేపు ఉడకాలరా. ఇద్దరు తినకుండానే పడుకున్నారు. ఒళ్ళు నొప్పులన్నీ ఫుల్గా మందు కొట్టేశారు. సో మీరు ఇండిపెండెంట్ కెమెరామెన్గా పనిచేసిన సినిమాని మేము ఎప్పుడు చూస్తాం? ఇంకో ఇద్దరు ముగ్గురు పెద్ద కెమెరామెన్ల దగ్గర అసిస్టెంట్గా పనిచేసి ఆ తర్వాత ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ లెక్క ప్రకారం ఇంకో రెండేళ్ళు అవుతుంది. డోంట్ వరీ, మీలో ఉన్న కమిట్మెంట్ని ప్యాషన్ని చూస్తుంటే ఏదో ఒక రోజు మీరు గొప్ప కెమెరామెన్ అయితీరుతారండి. నేను అలాగే అనుకుంటున్నాను, చూద్దాం. కాదు, మనం హార్డ్ వర్క్ చేస్తే అదే. మనం పొద్దున్నే 6-6:30 బయలుదేరిపోదాం నవీన్. మనం శిఖరానికి ఎంత త్వరగా చేరుకుంటే అక్కడంత బాగుంటుంది. ఓకే, ఇక పడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. జస్ట్ ఇమాజిన్, ఈ చుట్టుపక్కల 8 కిలోమీటర్ల పరిధిలో కేవలం మనం 6 మాత్రమే ఉన్నాం. ఓహ్, కెమెరా ఆఫ్ చేయడం మర్చిపోయానా?